భాషలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ మీద మీ అభిప్రాయం ఏంటి? బాసర అనేది కేసీఆర్ పూర్తిగా విస్మరించండు. బాసరనే కాదు, తెలంగాణలో విద్యా వైద్యాన్ని పూర్తిగా విస్మరించండు. బాసర దానికి ప్రత్యక్షమైన ఉదాహరణ. సో 9,000 మంది ఎంతో మేధావులైన విద్యార్థులు చదువుతున్న బాసరలో కనీసం ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా అడుగుపెట్టలేదు సరి కదా. ఆ పిల్లలు అడిగింది, ఒక 20 కోట్లు మాకు ఇచ్చి బాగా రిపేర్ చేయించండి అన్నారు. 20 కాదు 20 పైసలు కూడా ముఖ్యమంత్రి ఇవ్వలేదు, ఒక వైస్ ఛాన్సలర్ ఇవ్వలేదు. అసలు అక్కడ పోవడానికి ముఖ్యమంత్రికి మనసు ఒప్పలేదంటే అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో గడిల పాలన నడుస్తుంది. పాతకాలంలో గడిల్లో ఉండే దొరలు కూడా ఊర్లలో ఇవ్వని కూడా చదువుకునే వాళ్ళు కాదు. మీరు కూడా అదే ప్రాంతం కాబట్టి నేను వర్ధన్నపేట నుంచి వస్తున్నాను. వర్ధన్నపేటలో ఏ ఊర్లో చూసినా పెద్ద పెద్ద గడీలు ఉన్నాయి, చుట్టంతా గుడిసెలు ఉన్నాయి. నేను మరి దొరలు ఎప్పుడు మీ గురించి ఆలోచించారు, ఏం ఆలోచిస్తారు, బాంచని మామూలు తినడానికి సరిపోయింది అన్నారు. ఈరోజు తెలంగాణలో ఎందుకు నేను ఇది గడీల పాలన అంటుంటే, గత రోజుల్లో ఎట్లయితే గడీలు పేద ప్రజల జీవితాన్ని నాశనం చేసినాయో, ఇప్పుడు ప్రగతి భవన్ అనే ఒక గడిని నిర్మించే కేసీఆర్ గారు టోటల్గా తెలంగాణ నాశనం చేస్తున్నారనే భావనలో నేనున్నా. అందులో భాగమే ఈ 3IIT బాసర నాశనం చేయడం. విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని మీరు భావిస్తున్నారు? 100% విఫలమైంది. ఎక్కడుంది విద్యా వ్యవస్థ? ఎక్కడుంది? విద్యార్థులకు ఇంతవరకు పాఠ్య పుస్తకాలు రాలే, ఇంకెక్కడుంది విద్యా వ్యవస్థ?